ఎమ్మెల్యే సభ్యత్వం రద్దుపై పోరుబాట పట్టారు రాష్ట కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీ పంపిన గెజిట్ పై నిర్ణయం తీసుకోదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇక గాంధీ భవన్ లో 48 గంటల నిరసన దీక్షను విరమించారు కోమటిరెడ్డి, సంపత్ కుమార్. సర్కార్ తీరుపై ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామన్నారు నేతలు. 48 గంటల ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షను విరమించారు కాంగ్రెస్ నేతలు. అన్యాయంగా తమ సభ్యత్వాన్ని రద్దు చేశారని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే సభ నుంచి పంపించివేశారని ఆరోపించారు. దీక్ష రెండో రోజు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, జేఏసీ చైర్మన్ కోదండరాం సంఘీభావం తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కు నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపచేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ. నెహ్రూపై మాట్లాడే స్థాయి కేసీఆర్ కు లేదన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తామన్నారు నేతలు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, మేము అందరం కూడా ఐకమత్యంతో పోరాడి వీళ్ళకి సరిగ్గా బుద్ధి చెప్తామని చెప్పి మాట అంటారే. గ్రామాలలో ఒక సర్పంచ్ని సస్పెండ్ చేయాలంటారే, మూడు రకాలుగా షోకాస్ నోటీసు ఇస్తారు, హైకోర్టుకు పోతారు, స్టే తెచ్చుకుంటారు. ఒక ఎమ్మెల్యేని రాత్రి షోకాస్ నోటీసు లేక సస్పెండ్ చేసినామంటే, ఎక్స్పెల్ చేసినామంటే నిజంగా ఎంత ఆహంకారం పెరిగిందో నిజంగా మనం అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. 400 వెంకటరెడ్డిని ఎట్లా ఓడగొట్టాలి అని చెప్పి ముఖ్య నాయకులతో మీటింగ్ పెట్టుకొని దాని మీద చర్చించినట్టు ఇవాళ ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలు వచ్చింది. 40 ఎమ్మెల్యేగా నువ్వు అంటున్నావు కదా, నీకు ధైర్యం ఉంటే నువ్వు ఒక్కరివి కాదు, 17 మంది మంత్రులు రారు. గెలవకపోతే చెప్తున్నా గాంధీ భవన్ మెట్లెక్క రాజకీయాల గురించి మాట్లాడు. నేను తెలంగాణ సమాజాన్ని అడుగుతున్నా, మీరు పడుతున్నటువంటి అవజాతలకు, మీరు పడుతున్నటువంటి అవస్థలకు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపవలసినటువంటి శాసనసభ ఒక అర్థవంతమైనటువంటి చర్చను చేసి ఒక పరిష్కారం ఇవ్వాల్సిన శాసనసభ రాజకీయ విచారానికి నిలయమై యావత్ భారతదేశంలో కలంకంగా తెలంగాణ శాసనసభ నిలబడితే, చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తే మాత్రం చాలా ప్రమాదకరమైన విషయాన్ని గుర్తు చేస్తాం. ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దుపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది కాంగ్రెస్. హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ పార్టీ నేతలు. స్పీకర్ ఏకపక్ష నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రొసీడింగ్ సరిగ్గా జరగలేదని, సభ్యుల వివరణ తీసుకోకుండానే సభ్యత్వాల రద్దు, సస్పెండ్ చేయడం రూల్స్ కు విరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయంపై స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు. అటు సభ్యత్వం రద్దుపై ఢిల్లీలో ఈసీని కలిశారు కాంగ్రెస్ నేతలు. అధికారం లేకున్నా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని ఈసీకి వివరించారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశామని, తీర్పు వచ్చే వరకు తెలంగాణ సర్కార్ పంపిన గెజిట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు.